ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్న బాలినేనికి సొంత పార్టీ సపోర్ట్ లేదా ఆయనపై వస్తున్న కబ్జా ఆరోపణల్లో వాస్తవమేంత బాలినేని పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారు అన్న వార్తలో నిజముందా బాలినేని రాజకీయాలని టర్న్ తీసుకోబోతోంది వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ ఒంగోలు రాజకీయాలు తిరుగుతున్నాయి తన ఓటమికి కారణాలు విశ్లేషించే క్రమంలో పన్నెండు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలలోని మైక్రో చిప్లు ట్యాంపరింగ్కు గురయ్యాయో లేదో తనిఖీ చెయ్యాలని ఈసీకి ఆయన దరఖాస్తు చేశారు ఫీజు ఐదు లక్షల అరవై ఆరు వేలు కూడా చెల్లించారు దాంతో ఎన్నికల సంఘం టెక్నికల్ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పేరిట ఈవీఎంలను వెరిఫికేషన్ చేసి మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పింది దాంతో సంతృప్తి చెందని బాలినేని హైకోర్టుకు వెళ్లారు అక్కడ వాదనలు కూడా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ బాలినేనికి మద్దతుగా సొంత పార్టీ నుంచి ఎలాంటి రెస్పాండు రాలేదని సమాచారం అధినేత జగన్ కూడా నేరుగా స్పందించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు వైసీపీ కీలక నేతలు ఇదేదో తమ ఇష్యూ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బాలినేని వర్గం ఆగ్రహంతో ఉందని లోకల్ టాక్ ఈవీఎంల విషయంలో బాలినేని ఒంటరి పోరాటం చేస్తున్నా సొంత పార్టీ నుంచి కనీసం మాట మాత్రం కూడా సపోర్టు దొరకటం లేదని వారు ఆవేదన చెందుతున్నారని సమాచారం అందుకే బాలినేని సెకండ్ ఒపీనియన్ తీసుకునే పనిలో పడ్డారని లోకల్ టాక్ త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఫలానా రోజున కండువా మార్చేస్తారని కూడా వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి

ఇదిలా ఉంటే నకిలీ స్టాంపు పేపర్లతో మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని బాలినేని కబ్జా చేశారని కొందరు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కుంభకోణం ఆయన కనుసన్నల్లోనే జరిగిందని వారు ఆరోపించారు దీనిపై గతంలో సెట్ ఏర్పాటు చేసిన విచారణ నామమాత్రంగా ఉందని వారంటున్నారు ఈ ఆరోపణలను బాలినేని ఖండించారు అవసరమైతే సిబిఐకి వెళ్లనని ఆయన అంటున్నారు రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే కుంభకోణం ఆరోపణలు పార్టీ మారతాననే వార్త వండి వార్చి చంకలు మండిపడ్డారు పార్టీ అందరికీ చెప్పే వెళ్తానని అంటున్నారు మొత్తంగా తనపై అటాక్ చేస్తున్న ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకే బాలినేని సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోంది ఇంతకు సొంత పార్టీ ఆయన్ని పట్టించుకోవటం లేదన్న వార్తల్లో నిజమెంత మూడు వందల కోట్ల రూపాయల కబ్జా ఆరోపణల్లో వాస్తవమెంత జనసేనకు వెళ్లే ఆలోచనల్లో రియాలిటీ అంతా బాలినేని రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకోబోతోందే లెట్స్ వైట్ అండ్ సెయి